వెల్కమ్ టు విఆర్ ఛానల్. ఈరోజు మనం చేపలు జనగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు 1/2 కేజీ తీసుకున్నానండి నేను. అలాగే జనగుడ్డు 1 కప్ తీసుకున్నాను. మీకు ఎంత అవైలబుల్లో ఉంటే అంత తీసుకోవచ్చు. దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి మసాలా దినుసుల కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లి తీసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఆయిల్. తగినంత ఉప్పు వేసుకొని అలాగే పసుపు ఇక్కడే వేసేసానండి. కారం వీటన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నైఫ్ తోటైనా కానీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి. పసుపు ఆల్రెడీ ముక్కల్లో యాడ్ చేశాను కాబట్టి ఇంక ఇందులో యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని ఇందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. మీ పులుపుకి సరిపడా చింతపండు రసం అనేది తీసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే మనం జనం వేస్తాం కాబట్టి వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. దీన్ని ఒకసారి ఇట్లా క్లాత్తో టర్న్ చేసుకోండి. అస్తమానం స్పూన్ యూజ్ చేయకుండా ఈ విధంగా తిప్పుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా కారం, పులుపుకి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపి వదిలేవాలి. ఇంకా అస్తమానం పెట్టకూడదండి. ఇంకా ఇదే లాస్ట్ నేను పెట్టుకుంది. చేప ముక్కలు అనేది ఇరిగిపోతాయి కదా, మనకి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ పులుసు అనేది ఉడుకుతూ ఉంటుందండి. ఈ టైంలో మనం మసాలాలను దంచేసుకుందాం. శుభ్రంగా కడిగిన రోల్లో చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుంటున్నానండి. అల్లాన్ని కొద్దిగా పీసెస్లా చేసుకుంటున్నాను. ధనియాలు అనేది నాకు పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి నేను. దీన్ని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. వాడుకోవచ్చండి, ఏదన్నా కానీ ఫ్రెష్గా వేసుకుంటే మనకి అల్లం స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనం జనగుడ్డుని యాడ్ చేసుకోవాలండి. తెలంగాణలో జనగుడ్డు అంటారు, మన ఆంధ్రాలో జన అంటారు. ఈ విధంగా సపరేట్గా వేసుకోవాలండి. ఇది మనం ఉడకబెట్టక్కర్లేదండి, సపరేట్గా ఒక క్లాత్లో పెట్టి ఉడకబెడతారు కదా, అలా ఏం చెయ్యవసరం లేదు. డైరెక్ట్గా ఇలా వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నమ్మరు, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం
ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి. ఇంకా గరం మసాలా నేను ఏమీ యాడ్ చేయట్లేదండి. మనకి అవసరం లేదన్నప్పుడు స్కిప్ చేయడమే మంచిది. గరం మసాలాలు ఎలాగా వాడతామో అన్నిట్లో అవసరం లేనప్పుడు స్కిప్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నానండి, దీంట్లో యాడ్ చేస్తున్నాను. మనకి ఫిష్ అనేది 15 మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదండి, చాలా త్వరగా అయిపోయే కర్రీ అంటే ఫిష్ కర్రీ అనుకుంటా. 15 మినిట్స్ అది మనకి సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి, సిమ్లో మాత్రం పెట్టి చేయకండి, అప్పుడు అది వాటర్లా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక 5 మినిట్స్కి మనకి ఇలా పైన అంతా తేరుతుందండి. చూసారు కదా ఈ రెసిపీ, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.